జగన్మోహన్ రెడ్డి గారు కలలుగా అంటున్నారు. 175కి 175 మాకు వచ్చేస్తాయండి. 175కి 175 ఎవడైనా నిన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉదాహరణ, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎవరు చేస్తారు? డిగ్రీ సంవత్సరం ఉన్నవరకు ఓటు హక్కు వచ్చింది. ఆ ఓటు హక్కు సాధారణ ఓటు హక్కు కూడా కాదు. అలాంటి వాళ్ళకి తమిళనాడు నుంచి వేరే వేరే జగన్ నుంచి 10th క్లాస్ 8th క్లాస్ తీసుకొచ్చి వాళ్ళతో ఓట్లు వేపిస్తున్నారు గెలవాలని చెప్పి. ఈ విధంగా 175కి 175 గెలుస్తారా? సాంకేతిక సంవత్సరంలో పోటీ చేయడానికి జనాలు తీసుకొచ్చారు. ఈ విధంగా 175 175 గెలిచేద్దాం, 30 సంవత్సరాలు ఏడేద్దాం, ప్రశ్నించేవాడిని గొంతు నొక్కేద్దాం, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రానివ్వకూడదు, పల్లెటూరులో సర్పంచ్కి ఎవరు రానివ్వకూడదు, ఇలాంటి ద్వారా 175 175 కళ్ళగా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగవు. దమ్మున్న మనగాడు, జగన్ రెడ్డికి సరైన వాడు, ఎదుర్కొంటాము, నీతి నిజాయితీతో వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి లాగా తనబలంతో అందబలంతో వెళ్ళట్లేదు, రౌడీజం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కళలు కంట మానండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి రోడ్లు ఎమ్మడి తిరగండి. మీరు ఎలా పాదయాత్ర చేసో అలాగే పాదయాత్ర చేయి దమ్ము ధైర్యం ఉంటే. అప్పుడు ఎవరైనా ప్రజలు ఆలోచిస్తారు నీలాంటి బుడబుక్కల మాటలు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నిక జరుగుతాయా బుద్ధి చెప్పుగా రెడీగా ఎదురు వస్తున్నారు జనాలు. నువ్వు పెడిన ఏంటి పెడంలో జోగి రమేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆమంచి కృష్ణమోహన్ అన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు మా ఓట్లు వేయకపోతే మీకు పథకాలు ఆపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఈ విధంగా ఏమైనా ఓట్లు వేయించుకొని మీరు గెలిచేద్దాం అపోహలు ఉండారా? వాళ్ళు ఓట్లు వేయకపోతే పథకాలు ఆగిపోవడం కాదు, మీ బతుకులు ఆగిపోతాయి, మీరు అసెంబ్లీకి వెళ్తాం ఆగిపోయింది, మీ ముఖ్యమంత్రి కాకుండా ఆగిపోవడం ఆగిపోయింది. అంతేగాని జనాలకి భయపెడతారు. జనాలు కూడా చాలా తెలివైన వాళ్ళు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెప్తాం? సరైన సమాధానం చెప్తారు. జనసేనకి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ అండదండలు ఉన్నారు, ఆయన ఆశీర్వదిస్తారు. ఈసారి రాష్ట్రం సమీకరణం మారుతాయి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఈ రాష్ట్రం కూడా యువత కానీ రైతులు కానీ కార్మికులు కానీ ప్రతి వర్గానికి న్యాయం జరిగింది, ఆర్థికంగా స్థిరపడతారు. రాష్ట్రం చూసినట్టయితే వైసీపీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి వారాయి ఎలా అన్నాల గురించి రోజు ఎలా నిలుగుతామని చెప్పి అన్నారు. దాని గురించి మీరే చెప్తారు. ఆంధ్రాలో ఎలా తిరిగిద్దని వైసీపీ మంత్రులు అన్నారు. ఈ వైసీపీ మంత్రులకి రోడ్డు అడుగు కూర్చొని సామాన్య జనం మాట్లాడుకున్నారు కూడా అవగాహన లేదు. వాళ్ళల్లో ఎవరేమంటే బొగ్గన తప్ప మంత్రులు ఇంకెవరు సన్నాసులు, అక్షరజ్ఞానం లేదు, తెలియదు, అట్లా లేవు, చట్టాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇలా సన్నాసి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ చూసి ఓటేసి గెలిపించారు తప్ప వీళ్ళందరూ సన్నాసులు, దత్తమ్మరు. ఎలా తిరిగింది వాళ్ళు చూస్తున్నారుగా ఎలా తిరుగుతుందో, ఇంకా దానికి మించి తిరిగింది. ఒక వాహనాన్ని ఎలా ఆపుతారు? వీళ్ళకి ఏం అధికారాలు ఉన్నాయి? వీళ్ళకి ఉన్న పవర్స్ తెలియదు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రౌడీజం చేద్దాము, 151 ఉన్నాయి మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అన్నీ ఆపేస్తున్నట్టు కుదరదు. ఆపడానికి లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. దాడులు చేద్దాం పార్టీ తెలుసుకుంటే తెలియజేసి మీరు చూపించుకోండి. తమ్ముదైరాలు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, జనసేన మీద చూపిస్తే మాత్రం కుదరదు.